సార్ మీరు ముందు లోకి వెళ్ళిపోండి సార్ కాబట్టి చెప్పండి 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 ముక్కదైతే ముక్కలు చెక్క అయితే కరెక్ట్ ఉంటుంది అక్క అయితే రేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది నమస్తే అండి, నా పేరు శివగణేష్ వేగి, నూకాలమ్మ దేవస్థానం వంశపర ధర్మకర్త కసింకోట అండి. ఈ టెంపుల్ 1946 అమ్మవారు అనకాపల్లిలో కాకతాంబగా ఉన్నప్పుడు ఎవరో నూకాలమ్మ అప్పలాడనే వ్యక్తి పొడి చేయడంతో ఇక్కడికి కాకతాంబ అమ్మవారుగా ఉన్న అనకాపల్లి నూకాలమ్మ వారు కసింపాట నూకాంబిక అమ్మవారుగా అవతారం ఎత్తడం జరిగింది. 1946 ఈ టైంలోనే మనకి ఇంకా స్వాతంత్రం రాకముందు మనకు సరిగా నకల్స్ మనకి రైట్స్ లేక మొత్తం మీద చిన్న చిన్న పూజలు జరుగుతూ ఉండి అమ్మవారికి. ఈ 2 సంవత్సరాల్లో 47 స్వాతంత్రం రావడం, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు సర్కారు ఏర్పడడం, 48 గుడి నిర్మాణం పూర్తి అవ్వడం జరిగింది. 48 నుంచి దగ్గర దగ్గర 71 వరకు మా తాతగారు హయాంలో రన్ అయింది. వేగి చంద్రమనాయుడు గారు గుడి స్థలదాత, నిర్మాత, వ్యవస్థాపకుడు, ఆలయ అర్చకుడు, ధర్మకర్త, టోటల్గా మొత్తం ఏ టు జెడ్ ఆయన వేగి చంద్రమనాయుడు. ఆయన 48 నుంచి 71 వరకు ఆయన ఆధీనంలో కొనసాగింది. 71 నుంచి వేగి జగన్మోహన్ రావు అంటే మా నాన్నగారు 71 నుంచి 2000 వరకు వేగి జగన్మోహన్ రావు అంటే మా నాన్నగారి ఆధీనంలో నడిచింది. 2000 నుంచి నాకు మ్యారేజ్ అవ్వడం, మ్యారేజ్ అయిన ఒక 3 నెలల తర్వాత మా నాన్నగారు నాకు గుడి అండవర్ చేయడం 2000 నుంచి 2018 సంవత్సరాలు పెట్టి శివగణేష్ నా ఆధీనంలో అమ్మవారు వెలబాయి. ఈ 3 తరాల వ్యవహారంలోనే ఈ నా తరానికి వచ్చేసరికి అమ్మవారి అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ ప్రజలు ఎక్కువయ్యింది. అమ్మవారికి మనకి ఏ లింక్ ఉందో తెలియదు, నా చేతుల మీద ఎక్కువగా అభివృద్ధి ఈ 18 సంవత్సరాలు ఎక్కువ అభివృద్ధి అయిపోయింది అమ్మవారు. అలాగే ఏంటంటే అమ్మవారికి ప్రతిరోజు నిత్యం దీపం ధూపం, ప్రతిరోజు ఆరాధన, ప్రతిరోజు నిత్య దర్శనం, ప్రతిరోజు గుడి పూంచడం. అలాగే ఈ దగ్గర 63-64 సంవత్సరాలు పెట్టి కొనసాగుతుంది. అలాగే అమ్మవారి దేవాలయం ఇంకా బాగా కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ వండుకుంటున్నారు, అలాగే ఇక్కడ కొత్త అమావాస నుంచి గంగా అమావాస వరకు ప్రత్యేక పూజలు ప్రత్యేక పూజలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ అమ్మవారికి ఆది మంగళ లక్ష్మీ వారాల్లోనే జాతరలు చేసుకోవడం, వంటలు చేసుకోవడం, వనభోజనాలు చేసుకోవడం, పిక్నిక్లు చేసుకోవడం మొదలుకున్న కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ గుడి అప్పటి నుంచి ఈ రోజు వరకు వేగివారి ఆధ్వర్యంలోనే నడుస్తుంది. అలాగే అప్పటికీ అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను.